హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి తన దూకుడును పెంచారు. సిద్ధం అనే పేరుతోటి తన ఎన్నికల ప్రచారానికి శంఖారం పూరించారు. కాకినాడ నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. మొత్తమీద ఎన్నికలకు మేమంతా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి జనంలోకి వెళ్ళడానికి ఆయన ఒక ప్రయత్నం చేశారు. అయితే ఆ సభ సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా తన ప్రసంగం సాగిందని చెప్పాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కేవలం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల మీదనే ఫోకస్ చేసిన జగన్ గారు మొట్టమొదటిసారి తనకు తాను ముఖ్యమంత్రి అని గుర్తొచ్చినట్టుంది. ఈసారి మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడడం జరిగింది. తాను ఇప్పటి వరకు ఏం చేశానని చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో అనేక విమర్శలు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర నుంచి చేసిన విమర్శలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. కానీ తాను ఎన్నెన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వితరణ చేశాను, అంటే ప్రభుత్వ సొమ్మును ఏ రకంగా మీ అందరికి పంచానని గొప్పగా చెప్పుకోవటం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా ఒక అవినీతి పరుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిన్నటి వరకు క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఒక అవినీతికి ఒక పార్ట్నర్గా ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఒక ఎఫెక్టివ్గానే ప్రసంగం, గతం కంటే కూడా ఒక ఎఫెక్టివ్గానే ప్రసంగం సాగిందని చెప్పుకోవచ్చు. ఎంతవరకు జనం ఇంప్రెస్ అవుతారు ఏంటనేది పక్కన పెడితే, దీని మీద మాట్లాడడానికి మనతో పాటుగా జనసేన వీర మహిళ సుజాత గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సుజాత గారు, ఇప్పటి వరకు ప్యాకేజ్ స్టార్ అని మాత్రమే పవన్ కళ్యాణ్ అంటూ వచ్చారు. పెళ్ళిళ్ళ గురించి మనం ఇంతకుముందు నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు పెళ్ళిళ్ళ గురించి ఆయన రెగ్యులర్గా మాట్లాడేవాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేది ఈసారి మాట్లాడకపోయినా ప్యాకేజ్ స్టార్కి అదనంగా ఈసారి పార్ట్నర్ కూడా జాయిన్ చేశారు. అవినీతిలో పార్ట్నర్ అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. మీరు కూడా వినే ఉంటారు కదా ప్రసంగం, మీకు ఎట్లా అనిపించింది? ఏంటి మీ సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నార్మల్గా ఆయనకంటూ సొంత అభిప్రాయాలు ఉండవన్నది ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ల పరిపాలనలో మనం అందరం చూసిందే. ఎవరో ఇచ్చిన వాళ్ళ సలహాదారులు, ప్రభుత్వ ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ కట్టిన సమ్మతో వాళ్ళకి జీతాలు ఇచ్చి నడిపించుకునే సలహాదారులు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే ఇప్పటి వరకు ఆయన చదువుతూ రావడం అన్నది మనం అందరం గమనించాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవి నిజాలు అయితే కనుక ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేదు ఆయన? కోవిడ్ టైంలో పెట్టినప్పుడు కూడా అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీటే తప్ప ఆయన డైరెక్ట్గా ప్రెస్ని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? ఆయన దగ్గర అంత దమ్ము ఉంది, అంత నిజాయితీ ఉంది, ఆయన అన్ని కోట్లు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చాను అన్నప్పుడు డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారితో డిబేట్కి రావచ్చు. అది కూడా అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా అక్కర్లేదు. మా పార్టీ కార్యకర్తలతో ఒక్కళ్ళతో డిబేట్కి రమ్మనండి, రారు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వైసీపీ ప్రభుత్వంలో ఏ స్థాయి నాయకుడు, ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన డిబేట్కి వస్తాడా లేదా అనేది కాకుండా ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఆయన 246,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్నాడు, అదొకటి. అలాగే అమ్మ ఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఇళ్ల పట్టాల పంపిణీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆయన ప్రస్తావిస్తూ ప్రధానంగా పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలు ఏంటంటే అవినీతిలో పార్ట్నర్ అయ్యారు, మేము ఇంత అద్భుతంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ముందుకెళ్తామంటే ఆయన వాటి మీద కేంద్రానికి లేఖ రాశారు, ఇది ఎంతవరకు సబబు? గతంలో చిట్కో ఏళ్లకు సంబంధించి ఎంతో అవినీతి జరిగినా ఆయన ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి? అప్పుడు ఆయనకి పార్ట్నర్షిప్ ముట్టిందా? ఇవాళ ఎందుకు ఆయన వెళ్ళారని ఒకటి. రెండోది, ఆయన అవినీతి చేసి జైలుకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని మీరు ఎందుకు పరామర్శించి అప్పుడు పొత్తెందుకు ప్రకటించారు? పార్ట్నర్ కాబట్టే కదా, దోచుకోవడం పంచుకోవటం అనే ఒక కాన్సెప్ట్ని కొత్తగా ఆయన తీసుకొచ్చాడు. దీనికి మీ సమాధానం ఏంటి? జైలుకి వెళ్ళిన వాళ్ళు అవినీతి చేశారు అనుకుంటే కనుక మొదటిగా మనం ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు కేవలం కొన్ని రోజులు మాత్రమే జైల్లో ఉన్నారు, అదే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. అంటే ఎటువంటి అవినీతి చేయకుండానే ఆయనకి జైలు శిక్షలు పడినాయా? అలాగే ఇంకొకటి, జైలు శిక్ష పడడం మాత్రమే కాదు, ఆస్తులు కూడా అటాచ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు కూడా ఈడీ అటాచ్ చేయడం జరిగింది. ఆయన ఇంకా జైలు శిక్ష పడలేదు, జైలు శిక్ష జీవితం అనుభవించాడు, అనుభవించారు, శిక్షలను తప్పించుకుంటూ గత 10 ఏళ్ల నుండి బెయిల్ మీద తిరుగుతున్నారు. అంటే అతను
స్వచ్ఛంగా బయటకు వచ్చినట్టు కాదు, ఆయన మీద ఉన్న కేసులన్నీ కొట్టేసినట్టు కాదు. స్టిల్ ఇప్పటికీ నిందితుడే ఆయన. అవన్నీ జైలుకు ఇప్పుడు పదవీలు అడ్డం పెట్టుకుని జైలుకు వెళ్ళ అంటే జైలుకు వెళ్ళేదానికి తప్పించుకోవడానికి మాత్రమే తను పదవిని ఉపయోగించుకుంటున్నాడు. కోర్టులకి హాజరు కాకుండా ఎప్పటికప్పుడు వాయిదాలు తీసుకుంటూ గత 10 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్న నిందితుడు ఇతను మరి ముఖ్యమంత్రి స్థానానికి ఏ విధంగా అర్హుడు? ఫస్ట్ మనల్ని క్వశ్చన్ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిలో ఉండే వ్యక్తి, 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి దేశంలో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి. అలాగే అతని పార్టీలో కూడా చాలా మంది మీద క్రిమినల్ కేసులు, అలాగే లాండర్ని వాళ్ళు మిస్యూజ్ చేసిన కేసులు, ప్రభుత్వాన్ని వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసులు, ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన కేసులు, వాళ్ళ పార్టీ క్యాడర్లో మొత్తం కేసులు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అత్యధికులు కేసులు ఉన్నవాళ్ళు వైసీపీలోనే ఉన్నారు. సాక్షాత్తు వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ నాయకుడే 38 కేసుల్లో ఇంకా బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి. కాబట్టి వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద నింద వేసే ముందు ఒకసారి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు అవినీతిలో భాగం లేదని అంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చ అవినీతి మచ్చ లేని వ్యక్తి. ఇప్పటి వరకు ఆయన మీద ఎటువంటి అవినీతి మరక లేదు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవడానికి ఆయనకి ఎటువంటి ఆయుధం దొరకట్లేదు. కాబట్టి ఈ 4 ఏళ్ల నుండి కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, అలాగే ఈ మధ్య ఈ 2 సంవత్సరాల నుంచి పొత్తుల గురించి ప్రస్తావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేశారని ఒక్క ఆరోపణ కూడా వైసీపీ చేయలేకపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు. కొత్తగా ఇప్పుడు తీసుకున్నారంటే జనాలకి బోరు కొట్టేసింది. ఎప్పుడు దత్తపుత్రుడు, అలాగే ఇదేమంటారు ప్యాకేజ్, పెళ్లిళ్ళు అని చెప్పి జనాలు తిట్టుకుంటున్నారు. అరే ప్యాకేజ్ ఏంటి, పెళ్లిళ్ళు ఏంటి, ఒకవేళ దత్తపుత్రుడు అంటున్నావు, నిరూపించు. ప్రభుత్వంలో ఉంది ఎవరు, యంత్రాంగం ఎవరి చేతుల్లో ఉంది, చట్టాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి, మీరు ముఖ్యమంత్రి అయ్యుండి ఆరోపణలు చేస్తారేంటి, నిరూపించండి. వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి, నిరూపించలేకపోతున్నావు కాబట్టి నువ్వు అవన్నీ అబద్ధపు ఆరోపణలని ప్రజలు చీకొడుతున్నారు. కాబట్టి ఇప్పుడు స్క్రిప్ట్ మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. జనం నమ్మట్లేదు, ఇదంతా ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది ఆ విమర్శలు, కానీ కొత్త విమర్శ తీసుకున్నారు. కొత్త విమర్శ తీసుకొచ్చారు, ఎందుకంటే ఆయన అవినీతి పరుడు కదా. ఆయన ఏమి చేశారో అది అవతల వాళ్ళ మీద రుద్దడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత అండి. జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య, ఆయన ఏ చేస్తారో ఎదుటి వాళ్ళకి అది ఆపాదిస్తారు. ఆయన అవినీతి పరుడు, 10 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం అప్పులు చేసేసిందని ప్రతిపక్షాలన్నీ కోడే కూస్తుంటే తన అవినీతి దేశ ప్రజలందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా దుమ్మెత్తిపోసినాయి. ఇట్లా ఇండియాలో ఒక సీఎం ఇంత అవినీతి సంపాదన ఉన్నదని చెప్పి ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా పేరు మారిమోగిపోయింది. అంత ఆంధ్రప్రదేశ్ ఏమో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది చూడండి, మన గురించి ఇక్కడ తెలిస్తే సరిపోదు, హైదరాబాద్లో కూడా తెలియాలని. ఈ మహానుభావుడి పేరు ఇంటర్నేషనల్గా కూడా మారిమోగిపోయింది. కాకపోతే అది మంచిగా అయి ఉంటే మనకి గౌరవంగా ఉండేది. ఒక క్రిమినల్గా, ఒక అవినీతి పరుడుగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రథమ స్థానంలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మారుమోగిపోవడం ఆంధ్రప్రదేశ్గా మనం చేసుకున్న ఏడీఆర్ రిపోర్ట్ అని ఉంటుంది ఒకటి. అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఉన్న కేసులకు సంబంధించి ఆ సంస్థ ఆల్రెడీ ప్రతి సంవత్సరం సర్వే చేసుకొని కొత్తగా కేసులు యాడ్ అయితే యాడ్ చేసుకొని చెప్తూ ఉంటుంది. దాని ప్రకారం 32 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి, అవినీతి కేసులు. 32 కేసులు ఆయన మీద ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కేసు కూడా ఉండదుగా, బహుశా ఆయనకి అక్కసుగా ఉందేమో. అవినీతి పరుడు చేసేస్తే ఒక ముద్ర వేసేస్తే ఒక పని అయిపోద్ది అనుకుంటున్నా. అంతే, ఒక ముద్ర వేయాలి, తప్పుడు ప్రచారాలు చేయాలి. వాళ్ళు సాక్షి మీడియా ఒకటి ఉంది. కొన్ని ఈ మధ్యనే సజ్జల భార్గవ రెడ్డి గారు చెప్పారు, ఒక 200 యూట్యూబ్ ఛానల్స్, అలాగే 40 పైగా వెబ్సైట్స్, కొన్ని వేల అకౌంట్స్, కొన్ని వేలు కూడా కాదు లక్షల్లో సోషల్ మీడియా అకౌంట్స్ రన్ చేస్తున్నాం మనం, ఇన్ని కోట్ల పెట్టుబడి పెడుతున్నాం, వాళ్ళ మీద మీరు ప్రచారం చేయండి అని పబ్లిక్గానే చెప్పారు. వాళ్ళ గ్రూప్లో ప్రతిరోజు ఒక స్క్రిప్ట్ వస్తుందండి, ఆ స్క్రిప్ట్నే మొత్తం అందరూ ఫాలో అవుతారు. నిన్న మొన్నటి వరకు షర్మిలా రెడ్డి గారు అన్నవాళ్ళు ఈరోజు మొరుసుపల్లి షర్మిలా శర్మ అంటున్నారు. అంటే ఒకటే మాట అందరూ, నాయకుడి నుంచి సీఎం గారి దగ్గర నుంచి లాస్ట్ చిట్ట చివరి కార్యకర్త వరకు. మీ జనసేనలో
లేదు కానీ మీ జనసేనలో కనీసం జనసేన గురించి మాట్లాడే వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు. కానీ వాళ్ళ దగ్గర పెద్ద వ్యవస్థ ఉంది సుజాత గారు, అంటే వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఒక బిల్డింగ్ నిండా, హైదరాబాద్లో ఒక బిల్డింగు, విజయవాడలో ఒక బిల్డింగు, ఆ బిల్డింగ్ నిండా కూడా సోషల్ మీడియా కోసం పనిచేసే పెద్ద టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు క్రియేటివ్స్ చేసి వాళ్ళు ఇస్తే ప్రతి సోషల్ మీడియా టీముల్లో, ప్రతి ఫేస్బుక్ అకౌంట్లో కొన్ని వేల మంది ఈ రకమైన ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. బహుశా మీకు అవగాహన ఉండి ఉంటుంది కదా. సో తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది, కానీ జనసేన వాళ్ళంత లేదు, వైసీపీ అంత లేదు. వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. మీకు ఒక చిన్న సింపుల్ లెక్క చెప్పాలంటే, 1,000 మందిని వైసీపీ సోషల్ మీడియా ప్రమోటర్స్కి పెట్టుకుంది అంటే కొన్ని కోట్ల ప్రజల సొమ్ము, మనం కట్టిన సొమ్మే, మన ట్యాక్సులు కట్టిన సొమ్మే, మన డబ్బులతో తీసుకెళ్ళి ప్రతిపక్షాలని దుమ్మెత్తిపోయడానికి మన సొమ్ముతోటి ఒక టీంని పెట్టుకుని వాళ్ళు రన్ చేస్తున్నారు. కానీ జనసేనకి స్వచ్ఛందంగా నాలాంటోళ్ళు, మీలాంటోళ్ళు ఇంకా చాలామంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు. ఎంత డబ్బులు ఇచ్చి పెట్టుకున్న టీం కంటే వీళ్ళు బాగా ప్రచారం కానీ సోషల్ మీడియాలో పై చేయి అంటే ఎప్పటి నుంచి, మొదటి నుంచి కూడా గత 5-6 ఏళ్ళ నుంచి జనసేనదే ఉన్నది. కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారా అనే ప్రచారం అభిమానంతో కొట్టేస్తున్నాం. అంటే డబ్బులు తీసుకుని పనిచేసిన దానికి, మనసుతో పనిచేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అది కాక మా దగ్గర ఉన్న పెద్ద ఆయుధం ఏంటంటే నిజాయితీ పరుడు మా నాయకుడు, అదే మాకు పెద్ద ఆయుధం. అలాగే ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఆయన ఒకవేళ ఇంతకుముందు పెళ్లిళ్ళు అన్నా, పెళ్లిళ్ళు అనేది జరిగింది వాస్తవమే, చట్ట ప్రకారం జరిగింది. దాంట్లో రాజ్యాంగాన్ని ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తే రాజ్యాంగాన్ని ప్రశ్నించినట్టు, రాజ్యాంగాన్ని నువ్వు ఎత్తి చూపించినట్టు, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఆయన వాడుకున్నాడు. సో దాన్ని ఒకవేళ పెళ్లిళ్ళు వాస్తవమే కానీ అది రాజ్యాంగబద్ధం. సో రెండోది ప్యాకేజ్ అన్నాడే, అది ఎవరు చూడలేదు. ఎప్పుడు ప్యాకేజ్ అని బురద చల్లడం కాబట్టి అది ఎప్పుడు చూడలేదు. దానికి కూడా ఎవరు జనం పట్టించుకోలేదు రెండింటిని. ఇప్పుడు కొత్తగా అవినీతి అంటే అసలు పట్టించుకోరు నాకు తెలిసి, ఎందుకంటే నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్ గారు అయినప్పుడు ఎవరు పట్టించుకుంటారు, పట్టించుకోరు. అయితే ఇక్కడ ప్రధానంగా అవి పక్కన పెడితే ఆయన ఎలాంటి ఆరోపణలు చేసినా పవన్ కళ్యాణ్కి అంటకపోవచ్చు. సో జనం కూడా నమ్మే అవకాశం లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా మీరు ఆలోచించాల్సింది, 246,000 కోట్ల రూపాయలు ఆయన ప్రభుత్వ ధనాన్ని పేదల కోసం, సంక్షేమం కోసం ఖర్చు పెట్టారు, ఇది నిజమా కాదా చెప్పండి. మనం ఎంత ఖర్చు పెట్టారు అన్న దానికి ముందు ఎంత అప్పులు తెచ్చారు అన్నది కూడా ఆలోచించాలి. ఇప్పుడు చిన్న ఉదాహరణకి, ఒక ఇంట్లోని ఒక కుటుంబ యజమాని నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే 1,00,000 రూపాయల్లో 50,000-60,000 కుటుంబ ఖర్చులకు తీసుకుని మిగిలిన దాన్ని వాళ్ళ ఫ్యూచర్ కోసం, పిల్లల ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకుంటారు. అట్లీస్ట్ 70-30% అన్న చూసుకుంటారు. అదే అలా కాకుండా 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఇంటిలోని బిడ్డలకి అవసరానికి మించి డబ్బులు ఖర్చు పెడుతూ, దుబారాగా వేస్ట్గా డబ్బులు ఖర్చు పెడుతూ 2,00,000 ఖర్చు చేస్తున్నారు అనుకోండి, ఈ సంక్షేమాన్ని మీరు నేను చెప్తానండి 2,00,000 ఖర్చు పెడుతున్నారు అనుకోండి, ఒక ఫస్ట్ సంవత్సరం బాగానే ఉంటుంది, 2వ సంవత్సరం బాగానే ఉంటుంది, మా నాన్న మాకు కావాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది, బాగానే ఉంటుంది, తినడం కూర్చోవడం సోమరిపోతులుగా తయారవడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 4వ సంవత్సరం 5వ సంవత్సరం అప్పులు పాలవుతారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది. మన రాష్ట్రానికి సంపద సృష్టించకుండా అప్పులు తెస్తున్నారు, అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అవసరానికి మించిన సంక్షేమం జరుగుతోందా? సంక్షేమం అవసరానికి మించి సంక్షేమం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కానండి, వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చట్లేదు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఉందనుకోండి, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన, ఆ పథకంలో 60-40% కేంద్రం ఇచ్చే నిధులతో పాటు వీళ్ళు యాడ్ చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. 12,500 ఇస్తా అన్నారు ప్రతి రైతుకి. అందులో కేంద్రం ఇచ్చే వాటా ఎంత, మీరు ఇచ్చే వాటా ఎంత, అవి రెండు కలిపే వీళ్ళకి 13,500 వీళ్ళకి వస్తుంది. కానీ అది ఒక్కసారే రైతులకు ఇస్తా అన్న వాళ్ళు 3 విడతలు చేశారు. దాంట్లోనూ ఎన్నో కోతలు పెట్టారు, ఎన్నో ఆంక్షలు పెట్టారు. సంక్షేమంలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయంటారు మీరు. చాలా అవకతవకలు ఉన్నాయండి. ఇప్పుడు చెప్తున్నది ఏంటి, వాళ్ళు మేము 100 రూపాయలు చూపించి మేము 100 రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ దానిలో ఎన్ని కోతలు పెడుతున్నాయన్నది మనం చూసుకోవాలి, ఆ లెక్కలు కూడా వేసుకోవాలి. మనం పైకి చూపించేది 100 రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు, కానీ వీళ్ళు 40 రూపాయలు తిని 60 రూపాయలు పంచుతున్నారు. 60 రూపాయలు పంచండి, మీరు సంక్షేమాలు ఎవరు ఎవరి జేబులోంచి ఇవ్వరండి. ప్రభుత్వాలు కనీస బాధ్యత,
విద్య, వైద్యం అవన్నీ కూడా ప్రభుత్వాలు కనీస బాధ్యత. సుజాత గారు, ఇవన్నీ ఒక మధ్య తరగతి గృహిణిగా మీకు తెలుసు, చదువుకున్న వ్యక్తిగా మీకు తెలుసు, ఇవన్నీ నాకు కూడా తెలుసు. చాలామంది మధ్యతరగతి కాస్త కూస్త అవగాహన ఉన్న వాళ్ళకి తెలుసు, పాపం పేదలకి ఏం తెలుసు. వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి వాళ్ళకి ఏమి ఇస్తున్నారనేది ముఖ్యం తప్ప, మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు, అప్పు చేస్తున్నారా, సంపాదిస్తున్నారా, ఎలా ఇస్తున్నారని వాళ్ళకి ఎట్లా తెలుసు. ఇవాళ వాళ్లే కదా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారికి. సో వాళ్ళని టార్గెట్ చేసుకునే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ సంక్షేమ పథకాలు పెట్టి మీకు ఇంత ఇస్తున్నా అంత ఇస్తున్నా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. సో వాళ్ళు ఓట్లేరా, వాళ్ళు ఇంప్రెస్ అవ్వరా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడిన మాటలకి? అవరండి, ఖచ్చితంగా జనాలు జగన్మోహన్ రెడ్డి గారు జనాలందరూ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ప్రజల్ని. ప్రజలు ఇదివరకు కంటే ఇప్పుడు మీడియా ఛానల్స్ కానీ, సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఎన్నో మాధ్యమాల్లో వాళ్ళు అసలు విషయం ఏంటి అన్నది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అన్న అవగాహన ఉంది. ఆంధ్ర ప్రజలు చాలా చైతన్యంగా ఉంటారు రాజకీయం విషయంలో, చాలా చైతన్యంగా. మీరు ఒక చిన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఒక లైబ్రరీ దగ్గరికి వెళ్ళినా, ఒక గుళ్ళో కూర్చున్నా, మీరు అక్కడ గమనిస్తే పెద్దవాళ్ళందరూ కూర్చుని రాజకీయాల మీదే ఎక్కువ చర్చించుకుంటూ ఉంటారు. పొద్దుట్లు లేస్తే ఒక టీ షాప్ దగ్గర 90% జరిగే చర్చల్లో రాజకీయాలే ఉంటాయి. ఆంధ్రాలో ముఖ్యంగా అది ఉంది, ప్రతి ఒక్కరిలో రాజకీయపరమైన చైతన్యం ఉంది. ఈ డబ్బులని 2,46,000 కోట్లు మీ బిడ్డ మీ అకౌంట్లలో వేశాడు అని చెప్పేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సెంటిమెంట్, మీ బిడ్డ మీకోసం 2,46,000 కోట్లు వేశారు. ఇది జనానికి తెలుసా? జనానికి అంటే క్షేత్రస్థాయిలో మీరు కూడా తిరుగుతూ ఉంటారు కదా పార్టీ తరఫున. సో జనానికి ఈ 2,46,000 కోట్లు మన డబ్బులు మనకే ఇస్తున్నారు, రెండో వైపు నుంచి ఇటువైపు రోడ్లు వేయకుండా మన వాహనాలు పాడైపోతే ఆ డబ్బులు అటు పోతున్నాయి, చలాన్ లేసి పోతున్నాయి, మద్యం ధరలు పెట్టి తాగించేసి గుంజేస్తున్నాడు అనే విషయం జనానికి అర్థమవుతుందా? ఖచ్చితంగా అర్థమవుతుందండి. మనకంటే కూడా చాలా ఎక్కువ విశ్లేషణ చేస్తున్నారు. బయట మేము ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు సపోజ్ ఒక ఆటో సోదరుడిని కదిలిస్తే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉంది అంటే ఎప్పుడు దిగిపోతాడా అని ఎదురు చూస్తున్నా ఉంటున్నారు. ఎందుకు మీకు వాహన మిత్ర పథకం ఇస్తున్నారు కదా, సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు కదా, ఎందుకు అంటే 10,000 ఇస్తున్నారు, 20,000 లాగేస్తున్నారు అంటారు. ఏ విధంగా అని మేము కూడా ప్రశ్న చేస్తే వాళ్ళని, వాహనాలకి ఈ రోడ్లు సరిగా లేక మెయింటెనెన్స్, అలాగే చలాన్లు అడ్డదిడ్డంగా చలాన్లు వేసేసి, అది కాకుండా పక్క రాష్ట్రాలతో పోలిస్తే 10 రూపాయలు ఎక్కువే పెట్రోల్ ధరలు ఉండడం, ఇలా ఇష్టాను రీతిన చలాన్లు బాధేసి 10,000 ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు నెలకు 20,000 ఎక్స్ట్రా పోతుంది, సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు కానీ నెలకు 20,000 ఉల్టా లాగేస్తున్నాడు అని చెప్పి ఆటో కార్మికులు చెప్పడం జరిగింది. అలాగే గృహిణులు కూడా అమ్మఒడి పథకం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పారు. ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్, అలాగే ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్ అన్నిటికీ ఇస్తా అన్నారు. దాని తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఇంట్లో ఉన్న ఒక్క బిడ్డకే అన్నారు. మొదట 15,000 ఇస్తా అన్నారు. దాని తర్వాత స్కూల్స్ మెయింటెనెన్స్ 1,000 రూపాయలు తీసేసి 14,000 అన్నారు. దాని తర్వాత వాష్రూమ్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు తీసి 13,000 అన్నారు. దాంట్లో కూడా అసలు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని ఒక బొమ్మ చూపిస్తున్నారండి. ఇలాగా సాక్షి పేపర్లో పెద్ద కోట్లు ఖర్చు పెట్టి యాడ్ వేయడం, సభలు పెట్టడం, జనాల్ని ఆ సభకి, సభ పెట్టడమే దండగా జనం డబ్బుతోటి, సభకు జనం తీసుకురావడానికి వాళ్ళకి డబ్బులు పంచి బీరు బిర్యానీ ఇచ్చి, చివరికి అంధుల పాఠశాలలో అంధ విద్యార్థులను కూడా బస్సులు ఎక్కిస్తున్నారట. వైరల్ అయిన కొన్ని వీడియో. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగిందంటే అక్కడున్న ప్రకృతిని, మనుషుల్ని, ప్రతి ఒక్కరిని ఇబ్బంది. ప్రకృతిని ఏ విధంగా అంటారా, మీరు చెట్లు కొట్టేస్తారు, 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడతారు, జనాల మధ్యలోకి రాలేరు. అంతకుముందు పాదయాత్ర చేసిన వ్యక్తే కదా, జనాల మధ్య తల మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టిన వ్యక్తే కదా, ఇప్పుడు జనాలకి అంటే అంత దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు భయం? ఓకే, సో ఫైనల్గా సిద్ధం సభ సక్సెస్సా ఫెయిల్యూరా మీ ఉద్దేశంలో? వాళ్ళు గ్రాఫిక్స్లో చూసుకోవడానికి సక్సెస్ ఏమో కానండి, నిజం జనం కాదా? నిజం జనం కాదు, గ్రాఫిక్స్లో చూపించుకుంటారు. ఒకవేళ చూపించారు కదా సుజాత గారు, మీరు దాన్ని కూడా మీరు గ్రాఫిక్స్ అంటే ఎట్లా? అదేనండి, ప్రజలు మనసు పెట్టి వచ్చారా, లేదంటే మీరు చెప్పినట్టు అంధ విద్యార్థులను తీసుకొచ్చారా, బలవంతంగా తీసుకొచ్చారా, ఎలా వచ్చారు అని పక్కన పెడితే జనం అయితే వచ్చారు, జనాన్ని సమీకరించారు. ఈ దేశంలో జనం సమీకరణ లేకుండా స్వచ్ఛందంగా వచ్చేది బహుశా ఒక పవన్ కళ్యాణ్కే.
అందులో అది మీ అదృష్టం, మీ పార్టీ అదృష్టం. సో మిగతా ఏ పార్టీ కూడా రారు. సో ఆయన సమీకరించి ఉండొచ్చు, కానీ జనం బాగా వచ్చారు. ఆయన స్పీచ్ గతం కంటే మెరుగుపడింది. సో ఇవాళ పెళ్ళాల గురించి, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడలేదు. సరే, వేరే అవినీతి ఆరోపణలు చేసి ఉండొచ్చు, కానీ అవేమీ పెద్దగా ప్రభావం చూపేవి కాదు కదా. ఓవరాల్గా ఆయన డెలివర్ చేయాలనుకుంది, పర్ఫెక్ట్గా డెలివర్ చేశారేమో అనుకుంటున్నాను నేను. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాము, ఏ పథకానికి ఎంత ఇచ్చాము, ఏం చేసాము, గతంలో తెలుగుదేశం ఏం చేసింది, మేమేం చేసాము అని చెప్పడంలో సక్సెస్ అయ్యారేమో అనుకుంటున్నాను నేను, కాదా? ఆయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 4 సంవత్సరాలు పైపై అయిపోయింది ప్రభుత్వంలోకి వచ్చి, ఇప్పటి వరకు కూడా ఒక్క స్పీచ్ కూడా కరెక్ట్ కంటెంట్ ఉన్న స్పీచ్ ఇవ్వలేదు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు మైక్ పట్టుకోగానే ఎంత కష్టపడి తీసుకొచ్చిన ప్రజలు కూడా బ్యారికేడ్లు దూకేసి పారిపోయారు. అంతకుముందు మనం గతంలో చూసాం, పంట కాలువలు కూడా దూకేసి పారిపోయేవాళ్ళు, మహిళల్ని బ్యారికేడ్లు పెట్టేసి తాళం పెట్టేసి బాత్రూంలు కూడా వెళ్లకుండా నిర్బంధించిన సంఘటనలు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి సభకి జనాలు వచ్చారంటే అది బలవంతంగా తరలించిన వాళ్ళు. ముస్లిం మహిళలు బురకలు వేసుకుంటే ఆ బ్లాక్ క్లాత్ ఉంటుందని చెప్పి అది చూసి భయపడిన వ్యక్తి, నల్ల చున్నీలు వేసుకున్న విద్యార్థుల్ని ఆ చున్నీలు తీయించేసి లోపలికి పంపించిన వ్యక్తి, ఇతని సభకి అయితే స్వచ్ఛందంగా జనం ఎవరు రారండి. ఈయన సంక్షేమ పథకాలు నచ్చైతే అసలే రారు, బలవంతంగా తరలిస్తారు, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. సో సక్సెస్ అంటే మీ ఉద్దేశంలో సక్సెస్ కాదు? సక్సెస్ 100% కాదండి. ఈ 4 సంవత్సరాల్లో అవినీతి చేసి విపరీతంగా దోచేసి ఈ ఒక్క సభ పెట్టి నేను అబద్ధాలు చెప్పేస్తానంటే జనాలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఒకవైపు యుద్ధం అంటున్నాడు, ఈయన సిద్ధం అంటున్నాడు. యుద్ధం వర్సెస్ సిద్ధం, మరి ఏం జరుగుతుంది? జనం ఎవరిని నమ్ముతారు, జనం ఎవరి మాటలు నమ్ముతారు, జనం ఎవరికి ఓటేస్తారు చూడాలి.